నాయకరాజుల పాలనలో సాహిత్యం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, అయితే నాయకరాజుల పాలన ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఈ యొక్క నాయకరాజుల్లో అగ్రగణ్యులు ఎవరు, రఘునాథ నాయకుని యొక్క రచనలు అలాగే విజయరాఘవుని యొక్క రచనలు, వారు సాహిత్యం పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం, వారు సాహిత్యంపై చేసినటువంటి కృషి, కవితా పోషణ లేకపోతే కవి పోషణ, ఈ అంశాల గురించి మనం నిన్న క్లాసులో వివరించుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం యక్షగానాలు అనేవి ఎప్పుడు పుట్టాయి, ఆ యక్షగానాల యొక్క సాహిత్య వైభవాన్ని గురించి మనం ఈరోజు వివరించుకుంటాం. యక్షగాన యక్షగాన మనం ఈరోజు వివరించుకుంటాం. అయితే ఈ యొక్క యక్షగానాలు అనేవి యక్షగానాల గురించి మొట్టమొదటిగా ఆచార్య శ్రీ ఎస్వి జోగవరావు గారు ఈ విధంగా అభివర్ణించడం జరిగింది. యక్షగానాల గురించి జోగవరావు గారు ఈ విధంగా వర్ణించడం అనేది జరిగింది. ఆంధ్ర తాముద్రము భద్రపరిచిన దేశ సాహిత్య ఆంధ్ర తాముద్రమును భద్రపరిచిన దేశ సాహిత్య ప్రక్రియలకెల్లా తలమానికము యక్షగానము, దేశ సాహిత్య ప్రక్రియలకెల్లా తలమానికము యక్షగానము అని ఈయన వర్ణించడం అనేది జరిగింది. దేశానికి అంటే సాహిత్య లోకానికి ఉన్నటువంటి సాహిత్య లోకానికి తలమానికంగా ఏదైనా ఉంది అని అంటే ఆ తలమానికంగా ఉన్నది ఇక్కడ ఒక యక్షగానం మాత్రమే. ఆ విధంగా ఈయన ఎస్విసి జోగవరావు గారు వర్ణించడం జరిగింది. యక్షగానాలకు పుట్టినిల్లు అంటే యక్షగానాలు ఎక్కడ పుట్టాయనంటే యక్షగానాలు అనేవి ఆంధ్రదేశమైన మన దక్షిణ దేశంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. ఆంధ్రదేశంలో ఆంధ్రదేశమైన దక్షిణ దేశంలో ఇవి పుట్టాయని చెప్పవచ్చు. అయితే యక్ష సాహిత్య విశేషాలు ఏంటి అని అంటే ఇక్కడ సాహిత్య శ్రీనాథ మహాకవి భీమఖండనము, ఇక్కడ సాహిత్య విశేషాలు ఏంటంటే శ్రీనాథ మహాకవి భీమఖండము ద్రాక్షారామ ప్రశంస సందర్భంలో కీర్తించుతూ పెడ్డాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన నరణి అని యక్షగాన విషయాన్ని తెలిపాడు. అయితే యక్షగానం ఏంటంటే యక్షగానం గురించి జక్కులు వాళ్ళు
వీళ్ళ యొక్క పాటయే యక్షగానము అని చెప్పడం జరిగింది. ఎవరిదంట జక్కులు వారు పాడేటువంటి పాటయే యక్షగానము పరిగణించింది. అయితే కొందరు పండితులు మాత్రం ఈ విధంగా తలచారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి క్రీడాభిరామంలో జక్కం పురంద్రి గానకళ ప్రావీణ్య సన్నివేశముగా ప్రసంగించబడింది. అయితే క్రీస్తు శకం 16వ శతాబ్దంలో రచించబడినటువంటి చిత్ర భారతము యక్ష విలాస నాట్యమును యక్షవనితల పాటలు ప్రత్యేకంగా పేర్కొన్నారు. క్రీస్తు శకం 17వ శతాబ్దం తర్వాత తంజావూరుని దాన నాటకముగా జక్కుం రంగసాని సత్రంలో 17 పట్టునట్లు ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఈ విధంగా కొంతమంది విమర్శకులు యక్షగానాన్ని కొరవంజి బొమ్మలాటకు సంబంధించిందని తలచారు. ఆ సంబంధము 17వ శతాబ్దం తర్వాత ఏర్పడిందని, యక్షగానానికి జక్కులకు సంబంధం ఉందని కొంతమంది అంటారు. అయితే ఈ యొక్క యక్షగానం అనేది కొరవంజి ఆటకి అలాగే తూలు బొమ్మలాటకు సంబంధించిందని కొంతమంది విమర్శకులు తలిచారు. కానీ తర్వాత కాలం 17వ శతాబ్దం తర్వాత యక్షగానానికి జక్కుల వారి పాటకు సంబంధించిందేనని తలచడం ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే యక్షగానానికి అయితే కొంతమంది మాత్రం ఈ యొక్క యక్షగానాల గురించి విమర్శలు చేసినప్పటికీ యక్షగానం కొరవంజి బొమ్మలాటకు సంబంధించిందని కొంతమంది తలస్తే, ఇంకొంతమంది ఏమో ఈ దీని సంబంధం 17వ శతాబ్దం తర్వాత యక్షగానానికి 17వ శతాబ్దం తర్వాత ఏర్పడిందని, యక్షగానానికి జక్కులకు సంబంధం ఉందని తలచడమే సబబుగా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ యక్షగానానికి జక్కులకు సంబంధం ఉందని తలచడమే దీనికి సబబుగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే యక్షగానాలను దేశ సరణి నాటకములుగా పండితులు పరిగణిస్తారు. ఈ యొక్క యక్షగానాలు ఏవైతే ఉన్నాయో ఈ యక్షగానాలను దేశ సరళి నాటకాలుగా పండితులు పరిగణిస్తారు. యక్షగానాల్లో ఈ యొక్క యక్షగానాలలో రగడ వికారము తాళ ప్రధానమై రేపు 2 ద్విపద 3 ఎలలు ఏంటంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా. యక్షగానానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే రగడ వికారము అలాగే తాళ ప్రధానమై రేపు 2 ద్విపద 3 ఎలలు అర్ధచంద్రికలు ధవళ శోభనయములు అల్లోనీరులు మొదలగునవి పదములు ఉంటాయి. యక్షగానానికి ఈ విధమైనటువంటి పదాలు ఉంటాయి. అల్లోనీరులు అలాగే ఎలలు అర్ధచంద్రికలు యక్షగానానికి 3 ప్రధానమైనటువంటి మనకి ఇక్కడ లక్షణాలు అనేవి ఉంటాయి. ఈ లక్షణాలు ఏంటంటే ఈ 3 ప్రధానమైన లక్షణాలు మొట్టమొదటిగా మనం చూసుకుంటే మొట్టమొదటి లక్షణమైనటువంటిది తాళ ప్రధానమైనటువంటి రేపు, 2 ఎలలు అర్ధచంద్రికలు అలాగే అల్లో నీరు, తర్వాత 3వది ద్విపద. ఈ విధమైనటువంటి లక్షణాలతో కూడుకున్నాం. అయితే ప్రాచీన ప్రసిద్ధి యక్షగానాలు తెలుగున చేయదలిసి వచ్చినంతట్లో పూలుగంటి చిన్నసౌరి గారు రచించినటువంటి యక్షగానాన్ని మొదటి యక్షగాన రచన అని, తర్వాత శ్రీ ఎస్
ఎస్వి జి జోగారావు గారు భావించారు. మొట్టమొదటి చెన్నాసూరి గారు రచించినటువంటి సౌరింప చరితయే మొదటి యక్షగానం అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే క్రీస్తు శకం 15వ శతాబ్దంతో ఉత్తరాఖండ్లోని క్రీస్తు శకం 1550 నాటి చిత్రవి పెద్దన లక్షణసార సంగ్రహంలో యక్షగాన లక్షణాలు అనేవి ఉండటం చేత కొంతమంది తెలుగులో వచ్చినటువంటి యక్షగానము చెన్నసౌరి గారు రచించినటువంటి సారంభి చరిత కాదని, మొదటి యక్షగానము లక్షణసార సంగ్రహంలో ఉన్నటువంటి పెద్దన గారు రచించినటువంటి యక్షగానమే మొదటి యక్షగానం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మొదటి యక్షగానము ఏది అని చెప్పడానికి కొంత వాదోపవాదాలు ఉన్నప్పటికీ ఏది మొట్టమొదటిది ఏది తర్వాత అనేది చెప్పడానికి ఇక్కడ పండితుల్లో కూడా కొంత భిన్నమైనటువంటి వాదనలు జరిగాయని చెప్పవచ్చు. యక్షగానాలు అనేవి 15వ శతాబ్దం తర్వాత కొంతమంది రచించినటువంటి కొంతమంది కవులు రచించినటువంటి యక్షగానాలు అనేవి బయలుపడటం జరిగింది. అయితే యక్షగానాలు అనేవి 15వ శతాబ్దానికి ముందు నుంచి ఉన్నాయని ఊహించడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు లభిస్తున్నటువంటి యక్షగానాల్లో మన కందుకూరి రుద్రకవి గారు రచించినటువంటి సుగ్రీవ విజయం ఎవరంటే కందుకూరి రుద్రకవి గారు. రుద్రకవి గారు రచించినటువంటి సుగ్రీవ సుగ్రీవ విజయం. ఈ సుగ్రీవ విజయం అనేది మొదటి యక్షగానం అని, అయితే ఈ సుగ్రీవ విజయంలో మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి యక్షగానాల్లో ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ కూడా సుగ్రీవ విజయంలో ఉండడం అనేది జరిగింది. అయితే అవి ఎక్కువ లేకపోయినప్పటికీ తక్కువగా ఈ సుగ్రీవ విజయంలో రావడం అనేది మనకి తాళ ప్రధానమైనటువంటి రేపు ఎలలు అర్ధచంద్రికలు అల్లోని రేళ్ళు ద్విపద ఇవన్నీ కూడా ఈ సుగ్రీవ విజయంలో ఉండడం అనేది జరిగింది. అయితే ఈ సుగ్రీవ విజయం ప్రాచీనమైనదని ఈ యొక్క విజయంలో రగడ లేదా ద్విపదలు అర్ధచంద్రికలు చెప్పుకున్నట్టుగా రగడ లేదా అర్ధచంద్రికలు ద్విపద మొదలైనటువంటివి ఇందులో ఉండడం అనేది జరిగింది. తర్వాత రచించినటువంటి బాలపాపమ్మ గారు రచించినటువంటి అక్క విజయం అనేటువంటి ఈ యొక్క యక్షగానాల్లో కూడా రుద్రకవి రచించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలని తీసుకుని ఈ యొక్క అక్క విజయంలో కూడా ఆ లక్షణాలని ఉపయోగిస్తూ రచన చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క యక్షగానాల్లో ఎటువంటి చందోబద్ధమైనటువంటి లక్షణాలున్న ఇమిడ్చుకోగలిగినటువంటి ప్రక్రియ యక్షగానాలకు ఉంది. ఎలాంటి చందోబద్ధమైనటువంటి లక్షణాలున్నా ఆ లక్షణాలన్నింటినీ కూడా ఇముడ్చుకోగలిగినటువంటి శక్తి దేనికి ఉందనంటే యక్షగానాలకి ఉంది అని చెప్పవచ్చు. ఈ యొక్క యక్షగానాలు 17వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి సృష్టించినటువంటి
కలాపము కూచిపూడి భాగవతుల ప్రచారంలో వీటిని తీసుకొచ్చారు. అయితే ఇది 17వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి సృష్టించినటువంటి కలాపమును కూచిపూడి భాగవతుల ప్రచారంలో దీన్ని తెచ్చారు. అయితే కూచిపూడి కలాప ప్రభావం ఆర్వాచి యక్షగానం వంటివి దీని మీద పడింది. అయితే మనకి యక్షగానాన్ని పరిశీలన చేసినట్లయితే యక్షగానాలు అనేవి ఏ విధంగా ఉండేవి అంటే, యక్షగానాలు అనేవి దృశ్యాన్ని అంటే దృశ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే ఇవి ప్రదర్శన యోగ్యత ప్రదర్శించడానికి యోగ్యంగా ఉండే విధంగా ఈ యొక్క యక్షగాన రచన అనేవి చేయడం జరిగింది. అయితే దాంతోపాటు కేవలం దృశ్యమేనంటే శ్రైనానందం అంటే వినడానికి కూడా వీలుగా ఉండేటువంటి పదాలతో కొన్ని పద్యాలను రచిస్తూ యక్షగాన రచన అనేది సాగిందని చెప్పుకోవచ్చు. అయితే దీని గురించి కొంతమంది ఆ యక్షగాన రచనలు అనేవి చేసినప్పటికీ అందులో కొంత దృశ్యము శ్రవ్యం కూడా ఉండేది, అంటే శ్రవణ యోగ్యంగా ఉండేటట్లుగా ఆ యొక్క పద్యాల కూర్పు అనేది యక్షగాన రచనలో జరిగేది. అయితే ఇవి యక్షగానాలు అనేవి ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి జరిగేది అని అంటే, యక్షగానాలు అనేవి ఎక్కువగా తంజావూరులో విలువగా లభించాయి. తంజావూరు ప్రాంతంలో వీటిని ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయి. ఇందులో యక్షగానాలు అనేవి నాయకరాజుల పాలనలో తామర తంపరలుగా అంటే అనేకం ఎక్కువ మంది కవులు ఈ యొక్క యక్షగానాలను రచన చేసి వాటిని ప్రచురించడం అనేది జరిగింది. ప్రచురించడం అంటే తాళపత్రాల మీద రాసి వాటిని చదవడం లేకపోతే ప్రదర్శించడానికి యోగ్యంగా ఉండేటట్లుగా వాటిని రచించడం ద్వారా కూకొల్లలుగా వచ్చాయని చెప్పవచ్చు. అయితే ఇవి ఎవరి పరిపాలన కాలంలో ఈ యక్షగానాలు అనేవి ప్రాచుర్యం పొందాయి అని అంటే, యక్షగానాలు అనేవి నాయకరాజుల పాలనలో నాయకరాజుల పాలనలో ఇవి ఎక్కువగా ప్రాచుర్యం పొందాయని చెప్పవచ్చు. నాయకరాజుల పాలన తర్వాత అంటే ఆ కాలంలోనే నాయకరాజులో సుప్రసిద్ధులుగా చెప్పుకున్నటువంటి రఘునాథ నాయకుడు కానివ్వండి లేకపోతే విజయరాఘవ నాయకుడు కానివ్వండి, వీరు సొంతంగా యక్షగానాలు రచన చేయడమే కాకుండా వారి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవులతో కూడా వారు యక్షగాన రచన చేయించేవారు. యక్షగాన రచనల్లో మరి వేటిని ఏ అంశాన్ని తీసుకుని రచన చేసేవారు అనంటే, యక్షగానాల్లో రాజుల యొక్క పరిపాలనను లేకపోతే నాటి సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధి విధానాలను వారు ఈ యొక్క యక్షగానాల్లో వివరిస్తూ రచన చేసేవారు. ఇందులో ఎక్కువగా నాయకరాజుల పాలనలో ఉన్నటువంటి కవులు ఏ అంశాల మీద యక్షగాన రచన సాగించారనంటే, రాజుల యొక్క వీరగాథను రాజుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఈ యక్షగాన రచన అనేది సాగింది. తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానాలు, వారు ఎలాంటి ఆహారం అలవాట్లు కలిగి ఉండేవారు, ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండేవారు, వారి యొక్క నిత్య కృతులు ఏంటనేవి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా యక్షగానాల్లో వివరిస్తూ రచన చేసేవారు. ఈ విధంగా యక్షగాన రచన అనేది సాగింది. మనం చూసుకున్నట్లయితే ఈ యక్షగాన రచనలు మరి పూర్వమే జరిగినాయా అని అంటే,
ప్రస్తుత కాలంలో కూడా జరుగుతున్నది. ప్రస్తుత కాలంలో యక్షగాన రచన అనేది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు క్షీరసాగర మదన మొదలైనటువంటి యక్షగానాలు రచన చేశారు. అయితే ఈ యొక్క యక్షగానాల్లో ఏ అంశాలు ఉంటాయంటే మనకి చూసుకున్నట్లయితే సుగ్రీవ విజయము, రుద్రకవి రచించినటువంటి సుగ్రీవ విజయంలో ఏ అంశం ప్రధానంగా ఉందంటే వాలి మరియు సుగ్రీవునికి మధ్య జరిగినటువంటి అంశాలను తీసుకుని అక్కడ కొంత కల్పితమైనటువంటి కొంత కథను సృష్టి, అంటే ఆ కథ రసవంతరంగా ఉండటానికి అంటే శ్రవణ యోగ్యంగా ఉండటానికి వీలుండేటట్టుగా కొన్ని పదాలని కూర్పు చేసి పద్య రూపంలో రచన చేశారు. ఈ విధంగా వాలి సుగ్రీవుడి మధ్య జరిగినటువంటి వారి మధ్య తలెత్తినటువంటి సమస్యలు, తర్వాత సుగ్రీవుడు ఏ విధంగా విజయం సాధించాడనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుని రుద్రకవి సుగ్రీవ విజయం రచించారు. ప్రస్తుత కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సాగర మదనం, అంటే సారీ క్షీరసాగర మదనం అనేటువంటి యక్షగానాన్ని రచన చేశారు. క్షీరసాగర మదనం అని అంటే దేవదానవుల మధ్యన అమృతం కోసం వారు ఏ విధంగా పాన సముద్రాన్ని మదించారు, అందులో నుంచి ఏవే వస్తువులు బయలుపడ్డాయి అనేటువంటి అంశాన్ని ఈయన ఈ యొక్క క్షీరసాగర మదనమును వివరిస్తూ యక్షగానాలు రచన చేశారు. అయితే దీని తర్వాత మనకి తెలుగులో మనకి కావ్యం వచ్చిన ప్రక్రియ అనేది ఏ విధంగా సాగింది అనేది చూసుకుంటే ఈ విధంగా యక్షగాన రచన అనేది సాగిందని చెప్పుకోవచ్చు. ఇది యక్షగాన రచన అనేది 16వ శతాబ్దం నుంచి ప్రాచుర్యం పొందిందని, నేటికి కూడా ఈ యొక్క యక్షగాన రచన అనేది కొనసాగుతుందని మనం చెప్పు. యక్షగానాల్లో ప్రథమంగా మనం చూసుకున్నట్లయితే ఏ అంశాన్ని అయినా తీసుకుని అది దీని రచన అనేది సాగించవచ్చు. పురాణ ఇతిహాసాల నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నుంచి తీసుకోవచ్చు, లేదు గడిచిన కాలంలో ఉన్నటువంటి పరిణామాలను తీసుకుని కూడా ఈ యక్షగాన రచన అనేది చేయవచ్చు. అయితే తర్వాత అంశం మనకి తెలుగులో వచన కావ్యాలు అనేవి ఏ విధంగా వచ్చాయంటే ఇక్కడ వచనము అనగా లేదు మన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వ్యక్తితో ఏ విధంగా అయితే మనము ఉచ్చరిస్తాము లేకపోతే చెబుతాము ఆ యొక్క పదాలను ఉపయోగిస్తూ రాస్తే అది వచన కావ్యం అవుతుంది. దీనికి ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే మనం వ్యవహారంలో ఉపయోగించబడేటువంటి పదజాలం ఏదైతే ఉందో ఆ యొక్క పదజాలాన్ని ఉపయోగిస్తూ ఇక్కడ ఆ పదజాలాన్ని ఉపయోగిస్తూ రచన చేస్తే అది వచన కావ్యం కింద చెప్పవచ్చు. ఈ వచన కావ్యాలన్నీ మనకి పదిహేడు శతాబ్దాల నుంచి వచన కావ్యాలు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందుతూ వచ్చాయని, అయితే అంతకుముందు మరి వచన కావ్యాలు లేవా అంటే ఉన్నవని కూడా చెప్పవచ్చు. అయితే ప్రాచీన ఆంధ్ర శాసనాల్లో మనకి పరిశీలించినట్లయితే శాసనాల ద్వారా కొంతవరకు మనకి అంతకుముందు కాలాల్లో ఈ వచన సాహిత్యం లేదా అని అంటే
కొన్ని శాసన గ్రంథాలను పరిశీలన చేసినట్లయితే మనం 6-7 శతాబ్దాల నాటి నుంచే ఈ యొక్క వచన రచన అనేది ప్రారంభమైందని, అప్పటి నుంచి కూడా వచనంలో రచనలు సాగిస్తూ ఉన్నారని మనకి అర్థమవుతుంది. అయితే మనకి 16వ శతాబ్దం నుంచి, అంటే 16వ శతాబ్దం నుంచి అంతకు ముందు నుంచి నన్నయ్య కాలం నుంచి కూడా వచన సాహిత్యం అనేది మనకి తెలుగు సాహిత్యంలో ఉంది అని, ఈ యొక్క సాహిత్య ప్రక్రియలు అనేవి మనకి శాసన గ్రంథాలని పరిశీలించినప్పుడు మనకి అర్థమవుతుంది. అంటే 6-7 శతాబ్దాల నుంచి కూడా వచన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ప్రాచీన గ్రంథాల్లో మనం రామవాచకం ప్రసిద్ధమైనది. ఇది క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దంలో మధురాధిపతి అనేటువంటి కవి ఈయన విశ్వనాథ నాయకుని స్థానపతి విజయనగరం నుండి శ్రీకృష్ణదేవరాయలు యొక్క పట్టాభిషేకం మొదలుకొని ఈయన కళింగ దండయాత్ర వరకు కూడా జరిగినటువంటి విషయాన్ని రాయల వారి దినచర్యను కూడా ఈయన నాటి వాడుక భాషలో రచించాడు. ఇక్కడ వచనము అంటే మనం మొట్టమొదటిలోనే చెప్పుకున్నాం, వచనము అనగా వ్యవహారంలో అంటే మన వాడుక భాషలో ఉపయోగించబడేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాడుక భాషలో ఉపయోగించబడేటువంటి ఈ పదాలను ఉపయోగిస్తూ రాసేటువంటి ప్రక్రియ వచన ప్రక్రియ అని. ఇక్కడ మనం గమనించినట్లయితే 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు యొక్క ఆయన ఏ విధంగా పట్టాభిషిక్తుడయ్యాడు, పట్టాభిషిక్తం అయిన తర్వాత ఆయన యొక్క దినచర్య ఏంటి, ఆ దినచర్య మొదలుకొని కళింగ యుద్ధం వరకు కూడా జరిగినటువంటి అన్ని విషయాలను వివరిస్తూ ఇక్కడ వచన ప్రక్రియ అనేది సాగింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ఇది దేని పేరుతో జరిగిందంటే స్థానపతి దేని పేరుతో రచన జరిగిందంటే స్థానపతి అనేటువంటి పేరుతో ఇక్కడ దీని రచన జరిగిందని చెప్పవచ్చు. దక్షిణాంధ్ర యుగంలో కూడా మనకి భారత భాగవత రామాయణాలు మూడు అలాగే రామాయణం ఈ మూడు కూడా మనకి వచన రచనలుగా ప్రసిద్ధమైనవి అని చెప్పవచ్చు. అంతేకాకుండా పద్య రచన కంటే వచన రచనయే ఇక్కడ సామాన్యులకు పద్య రచన అంటే కేవలం పండితులకు మాత్రమే ఇక్కడ అర్థమవుతుంది. అలా కాకుండా వచన రచన చేస్తే పండితులు కానటువంటి సామాన్య జనానికి ఎవరైతే ఉంటారో, ఈ సామాన్య జనానికానికి కూడా సులభంగా అర్థమయ్యే విధంగా వీలుగా ఉండేటువంటి రచన ఏదైతే ఉందో ఆ రచనే వచన రచన అని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే ఇప్పుడు చెప్పుకున్నట్లు రామాయణము, మహాభారతం, భాగవతం ఈ గ్రంథాలు పద్య రచనల కంటే వచన రచనల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందాయని చెప్పవచ్చు. కాబట్టి ఇవి జనాదరణ పొందాయి.
పై గ్రంథాల్లో మనకి ఇప్పుడు చెప్పుకున్న గ్రంథాలే కాకుండా కొన్ని భాగాలే ఇప్పుడు లభిస్తున్నాయి. ఇది ఎక్కువగా వచన రచన కూడా ఎక్కువగా మధుర నాయకుల రాజుల కాలంలోనే రచన జరిగిందని చెప్పవచ్చు. వీటి గురించి మనం రేపటి క్లాస్లో వివరించుకుందాం.